పంచాంగం తేదీ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు బహుళపక్షం తిది ఏకాదశి రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల నుండి రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు శుభసమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నిమిషాల వరకు మేషరాశి రుణాలు తీరి ఊరట చెందుతారు సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి వస్తులాభం పొందుతారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు రాశి కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు తగదాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఉద్యోగులకు బదిలీల సూచన చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన ఒప్పందాలు కుదురుతాయి తులారాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది రాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మకర రాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు చర్చా గోష్ఠలో చురుకుగా పాల్గొంటారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు నూతన ఆసక్తిని కార్యక్రమాలలో చురుకుగా మీన రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు నూతన విద్యలయందు ఆసక్తిని కనపరుస్తారు తగాదాలకు దూరంగా ఉండండి